నేను టిఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా ముందటికెళ్ళి ప్రవీణ్ నన్నాడుతున్నాడు. అప్పుడు ఎంపీటీ సంబంధం గెలిపించుకున్నాడు గంగావారు, నాకు కూడా మద్దతు ఇచ్చాడు. మన ఊళ్ళో మెజారిటీ వచ్చింది, కొద్దిగా నేను ఓడిపోయాను. ఓడిపోయి నేను ఆయనే మీకోసమే తిరిగాను. నన్ను ఆశీర్వదించారు, గట్లనే తమ్ముడిని ఆశీర్వదించారు. అరే అదే మల్లటి పాపలకి ఇస్తాం, కేసీఆర్ దొరకలేదా, ఎంపీ లేదా, ఒకటిగా కూడా చేయము మనం పెద్ద. నల్ల నిలబడి దీన్ని ఖరాబ్ కానీ చుట్టలేదు నేను కదా కరువు ఒక పైపు నేను ఎత్తుందా ఆయనతో పుస్తకం అయితే ఐదోసారి పలిగిపోయినాయి పేపర్ పలిగిపోయినాయి. అక్కడి నుంచి ఒకసారి రాత్రి వస్తారు ఇలాడు మన రాత్రి రాగానే బాము పడి బాగా తమ్ముడు ప్రవీణ్ పోటీ చేస్తున్నాడు మీ అందరు తెలుసు. నాకంటే ముందు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు, నాకంటే ముందరికెళ్ళి ఓడిపోయినా కానీ నేను ఎట్లా తిప్పలు పడ్డానో ఆయన అట్లనే తిప్పలు పడ్డాడు. నాలుగు రెండు అప్పుడు ఎంపీటీసీ లచ్చక్కని గెలిపించుకున్నాడు, ఇప్పుడు రెండవని గెలిపించుకున్నాడు కిట్టా. అట్లనే నాకు కూడా మీ అందరు కలుపుకొనిపోయిండు. ఎవరికి ఆపత్తున్నా సంపత్తున్నా ఈత చెట్టు కాలనే దొలకపోయిండు. ఎవరైనా రైతులు చనిపోయినా రమ్మన్నాడు, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే తీసుకొచ్చిండు. అందరినీ ఇటు ఆనందనని కానీ సదనని కానీ శేఖర్ తమ్ముడు ఇటు కాబట్టి అందరినీ కలుపుకోపోయింది అది ఇచ్చిండు. ఈవెన్ కొన్ని సర్టిఫికెట్ల విషయంలో కానీ ఆరు నిమిషాలు అసలు నాకు తెలిసి అయితే వేరే ఏం పని చేసుకోలేదు నాలుగు ఇంకా నేనే గంట రెండు గంటలు దాకానికి వేరే ఊర్లు కూడా తిరిగిండు అన్నక్కల యువతని ఇచ్చేసిండు. దయచేసి అందరు కలిసి గెలిపించది ఖచ్చితంగా నేను మేము అంతా ఉంటా. ఓకే అడిగిపోవాలి కూడా ఇక రాజకీయాలు అన్నప్పుడు పోటీలు ఉంటాయి, బాధలు ఉంటాయి, పని ఉంటాయి. నాకు అందరు ఘన విజయం సాధించారు, కొంతమంది నాకు చేసిన వాళ్ళు కూడా అడిగి ఎత్తుంటుండొచ్చు. కానీ రాజకీయాలలో కొద్దిగా తప్పదు, మనం పార్టీ అనేది మనల్ని అడిగి కొంచెం నిలబడాలి. మొదటికెళ్ళి మన నన్నే అడిగి నిలబడ్డాడు, అది మెయిన్ విషయం. మరి రెండవది పార్టీకి పనిచేసాడు, మీకోసం ఉన్నాడు. ఇవాళ అనుభవం కూడా వచ్చింది, అనుభవం కూడా వచ్చింది పైసల ఆఫీస్కో స్టేషన్కో అడుగు. కాబట్టి
అందరూ కూడా దయచేసి మన తమ్ముడు ప్రవీణ్ గెలిపించాలి.